కరోనా వ్యాధితో అకాల మరణం పొందిన జర్నలిస్టులకు టీయూడబ్ల్యూజే వేములవాడ ప్రెస్ క్లబ్ ఘన నివాళులర్పించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా మాట్లాడుతూ కరోనా మహమ్మారితో ఒకే రోజు నలుగురు జర్నలిస్టులు మరణించడం బాధాకరమని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ మరణించిన జర్నలిస్టులకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అకాల మరణం పొందిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. నలుగురు జర్నలిస్టులు మరణించడం నిజంగా బాధాకరం, విషాదభరితం. ముఖ్యంగా మన వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు బూర రమేష్ కరోనా మహమ్మారికి బలవడం, కరీంనగర్కు చెందిన ప్రెస్ క్లబ్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం 143 ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నిజంగా బూర రమేష్ మాలో లేడనే విషయం నిజంగా ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం, చాలా బాధేస్తుంది. నిన్న మొన్నటి వరకు మనతో కలిసి తిరిగిన రమేష్ లేడనే వార్త నమ్మలేకపోతున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క మిత్రునికి ధన్యవాదాలు. అలాగే మృతుల కుటుంబాలకు, వారి సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.